ఏమి ఇంత ధీమాగా చెప్పినారు, ఏంటి కాంగ్రెస్ పార్టీ రియాక్షన్ ఏంటి? రియాక్షన్ ఏం లేదు, మనని కొంచెం ఆ ఒక మినిమం అంటే ఇద్దరు డాక్టర్లను చూపించాల్సిన పరిస్థితికి వచ్చింది. సైకియాట్రిస్ట్ సైకాలజిస్ట్ అంటే ఏదైనా పాపం ధైర్యం ఇవ్వడానికి ఇప్పుడే మరి ఏం చేయాలి? మరి ఇంత ఫ్రస్ట్రేషన్ ఫ్రస్ట్రేషన్ అంటే మరి మీరు మా దగ్గరికి వస్తారు 20 మంది అని అంటే మిమ్మల్ని ఏ డాక్టర్ చూపించాలి మరి? ఇదే ఇదే ఆన్సర్ అయిపోయి ఇంకేంది, మేము అంటున్నాం కాబట్టి ఆయన అంటే అయిపోద్దని అంతేనా? కానీ దానికంటే ఎక్కువ రేవంత్ రెడ్డి గారు బీజేపీలకు పోతారని చేసే ప్రచారం అనేది బీజేపీకి అడ్వాంటేజ్ చేయడానికి కేసీఆర్ తీసుకున్న సుపారి. అంటే మీకు బీజేపీ మీద మాట్లాడాడు ఆయన, కాంగ్రెస్ మీదనే మాట్లాడుతున్నందుకు ఇక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉన్నది కాబట్టి. కానీ దేశంలో ఎవరికి వ్యతిరేకం అయినా కాంగ్రెస్కే వ్యతిరేకం, కాబట్టి బీజేపీకి అనుకూలంగా మాట్లాడడం అనేది కామన్ థింగ్. రెండో అంశం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు బీజేపీలో పోతున్నారని చేస్తున్న ప్రచారంలో ఎందుకు బీజేపీకి పోతున్నారని ఒకసారి తర్కం ఆలోచించండి. దీనివల్ల బీజేపీలోకి పోతే ఏమన్నా రేవంత్ రెడ్డి గారికి ఏమైనా కొత్తగా వచ్చేది ఏమైనా ఉంటుందా, లేకపోతే అదనంగా ప్రయోజనం ఏమైనా ఉన్నదా, లేకపోతే బీజేపీ ప్రభుత్వంతో మేమేమైనా కుట్రలు చేసి కూలగొడతాము అనే ఉద్దేశం ఏమైనా బీఆర్ఎస్ ఉన్నదా? ఇవన్నీ ఏమి కాదని గతంలో కూడా చెప్పి చెప్పి అరిగిపోయింది రికార్డ్. వాళ్ళు ఏం చేయలేకపోగా సరే, అఫ్ కోర్స్ వాళ్ళకి 8 సీట్లు ఉన్న వాళ్ళకు 8 MP సీట్లు వస్తాయని బీజేపీ ప్రచారం చేసుకుని 12కి వచ్చింది, 17 కూడా అంటుండొచ్చు. మొన్న జరిగిన ఏదో రామయాత్ర సందర్భంగా జరిగిన గలాటాన్ని చూపించి చేయొచ్చు. బాలరాముడు ప్రతిష్ట దేశంలోనే దేశంలోనే 210-180 మధ్యన బీజేపీకి రాబోతున్న సీట్లు మీరు స్టేట్స్ వైడ్ గా తీసుకోండి. మాక్సిమం సీట్లు వచ్చినాయి ఇంతకు ముందే, ఏ స్టేట్ లో ఎన్ని సీట్లు ఉన్నాయో అన్ని వాళ్ళకే ఉన్నాయి. లైక్ ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎట్లా వస్తున్నాయి మీకు 25 ఉంటే 25 బీజేపీ, మాకు వచ్చే ఏం లేవు దాంట్లో. అటు చంద్రబాబు నాయుడు గారు వారితో పొత్తులో ఉన్నాడు, పవన్ గారికి ఏదన్నా వస్తే వారికి జగన్ బీజేపీతో, ఇక్కడ వచ్చే కాంగ్రెస్ కాబట్టి కాంగ్రెస్ కు తగ్గించాలంటే బీఆర్ఎస్ తో ఆట ఆడాలని. బీఆర్ఎస్ చచ్చైనా బీజేపీని బతికించడానికి ఎమ్మెల్యే ఎలక్షన్లు అప్పుడే వాళ్ళు రాజకీయ రహస్య ఒప్పందం ఉంది, అది ఎమ్మెల్యేలు వీళ్లకు ఎంపీలు వాళ్ళకు అనుకున్నారు, ఎమ్మెల్యేలు వాళ్ళు గెలవలేదు. కానీ ఇప్పుడు గెలిపించాల్సింది ఎంపీలు, లేకపోతే నడవదు. ఎందుకంటే ఒప్పుకున్నారు కదా మేము ఎంపీలకు ఒప్పు. కానీ ఇప్పుడు నిన్న